మెహర్మేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు తమన్న జోడీగా వస్తున్న బోలాశంకర్ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. బోలాశంకర్ సెన్సర్ పని కూడా పూర్తయిపోయింది. ఈ సినిమాకు సెన్సర్ బోర్డు యుఎస్ సర్టిఫికేట్ ఇచ్చిందట. సినిమా చాలా బాగుందని సెన్సర్ బోర్డు సభ్యులు చెప్పినట్టు తెలుస్తుంది. బోలాశంకర్లో మెగాస్టార్ చిరంజీవి గారు కోల్కతాలో ట్యాక్సీ డ్రైవర్గా, తమన్న లాయర్గా, మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలుగా కీర్తి తెలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో మురళీ శర్మ, రఘుబాబు, వెనలి కిషోర్, కాశీ విశ్వనాథ్, బ్రహ్మాజీ, వేణు తదితరులు నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం 2017ని తెలుగులో బోలాశంకర్గా తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబింబం శంకర, అజయ్ శంకర నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి సంగీతం మహతి సుహాసాగర్ అందిస్తున్నారు. ఇకపోతే పాటలు రామజోగేష్ శాస్త్రి అందిస్తుండగా ఫోటోగ్రఫీ, డుడ్లీ, ఎడిటింగ్ మార్తాండకే వెంకటేష్ అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మూవీ అయ్యాక కూడా వరుస మూవీస్తో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ లిస్ట్లో చాలామంది పెద్ద డైరెక్టర్ లైన్లో ఉన్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మూవీని తెరకెక్కిస్తారట. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో.